చంద్రబాబు ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చారట వైఎస్ జగన్. నారా చంద్రబాబు నాయుడిని జగన్ గత ఎన్నికలకి సంబంధించినటువంటి విజయం తర్వాత చూపించినటువంటి ఇబ్బంది అంతా ఇంత కాదు. ముఖ్యంగా చాలా రకాలుగా ఆయన్ని టార్చర్ చేశారు. తెలుగుదేశం పార్టీ అసలు అధికారంలోకి లేకుండా ఉన్నటువంటి ఆ సమయంలో ఆయనని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసి, వేధింపులకు గురి చేశారు. అసలు ఖచ్చితంగా ఆయన రాష్ట్రం నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయేలా అయితే భారీగా అయితే ఆయన్ని ఇబ్బంది పెట్టారు. అంతేకాకుండా ముఖ్యంగా ఆయన్ని జైలుకు పంపించి అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా శత విధాలుగా అయితే ఇబ్బందులు పెట్టారు. అసలు తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక ఇంత దేశం వదిలి పారిపోయేంతగా ఇబ్బందులకు గురి చేశారు జగన్. కానీ ఇప్పుడు కథ మారింది. వైసీపీ ప్రజలకి సంబంధించినటువంటి విషయంలో ఆయన చేసిన ద్రోహాన్ని బాగా గుర్తు తెచ్చుకుని కూటమికి అధికారాన్ని అప్పగించారు. దీంతో చంద్రబాబు నాయుడు అఖండ మెజారిటీతో గెలిచారు. 10 అంటే 10 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రాకుండా కట్టడి చేయగలిగారు చంద్రబాబు. దీంతో చంద్రబాబు గెలిచిన భారీ మెజారిటీతో ఇక నెక్స్ట్ మనందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని, చంద్రబాబును పెట్టిన ఇబ్బంది ఇక మనల్ని కూడా పెడతారని డిసైడ్ అయిపోయారు జగన్. ఆల్రెడీ ఆయన 10 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి మరి మాజీ సీఎం జగన్. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనల్ని కూడా జైలుకు పంపిస్తారనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారట. కానీ ఏం జరుగుతుందనేది మాత్రం మనం చూడాల్సిందే. తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పకి శిక్ష అనుభవించాలని కోరుకుంటున్నారు. అనవసరంగా చంద్రబాబుని జైల్లో పెట్టారని బాధపడుతున్నారు టీడీపీ కార్యకర్తలు. అలాగే లోకేష్ ని కూడా రెడ్ బుక్ తెరవాలని కోరుతున్నారు.